తెలంగాణ జాతీయ సమైక్యత 75వ వజ్రోత్సవాలు ఖమ్మం పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని, 74 ఏళ్ల కిందట మన తెలంగాణ భారత దేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. రాచరిక పాలన పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది, అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంతగా ఘనంగా జరుపుకున్నాం. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెళ్లుబుకేలా 15 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. భారతదేశం ఈరోజు కనిపిస్తున్న పరిపాలనా స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం 2 రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటిష్ ఇండియా ఒక భాగం, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు 2వ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావన వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజున జాతీయ సమైక్యత దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. Let's go!